దేవుడు ఎలాంటి వాడో మీరు గమనించండి. మా చిన్నతనంలో దేవుణ్ణి ఆరాధించిన విధానం వేరు, ఇప్పుడు ఆరాధిస్తున్న విధానం వేరు. ఇంతంత పెద్ద విగ్రహాలు మా చిన్నతనంలో తెలియండి. మేము అన్ని మట్టి బొమ్మలే చేసేవాళ్ళం. అది కూడా మట్టి మీద ముద్ర బల్లాలు ఉంటుంది, ధాన్యం రాసులకు ముద్ర వేస్తారు, రైతులకు బాగా తెలుసు. దాంతో ఓ ముద్ర ఇచ్చేవారు, అదే పెట్టుకునేవాళ్ళం. ఈవేళ మరి వినాయకుడు చూస్తే అసలు మా చిన్నతనానికి ఎప్పటికీ పోలికే లేదు. ఇంత పెద్ద వినాయకుడు, అంత పెద్ద లడ్డు, అంత పెద్ద పందిరి, అంత పెద్ద ఊరేగింపు. నాన్న కూడా పేగ వినాయకుడు పొందలేనమో కేవ్వు కేక పాటలు. వినాయకుడికి క్యాక్కి సంబంధం ఏంటి? వినాయకుడు పందిరిలో రికార్డింగ్ డాన్సా, సినిమా పాటల డాన్సా? వినాయకుడు వినాయక చవితి నవరాత్రి ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రసంగం, హరికథ, ఒక నాటకం, పర్వాలేదండి. అమ్మాయి చూసింది, అరనవ్వి నవ్వింది, మత్తప్పి కుర్రాళ్ళు మంచాన పడ్డారు. ఎవడు వినాయకుడు పడ్డా? ఈ పాట వినాయకుడు పందులు ఏంటండి? ఎంత దరిద్రంగా ఉంది పరిస్థితి. దేవీ నవరాత్రులు, వినాయక నవరాత్రులు, క్రిస్మస్, లేదా మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు జరిగినప్పుడు ఇవా పాటలు. ఆ మహానుభావుల్ని మనం గౌరవించాల్సిన విధానం అదే. కానీ ఎందుకేస్తారు? అలా వెళ్ళిపోతే కుర్రాళ్ళు రారండి అంటే కుర్రాళ్ళు రావడం నీకు ముఖ్యం, వాళ్ళు చెడిపోతున్నారనే విషయం నీకు తెలియట్లా. కుర్రాళ్ళు రావడం నీకు ముఖ్యం, ఎందుకంటే పెద్ద ఎక్కువ మంది వచ్చారు, మేము పెద్ద పందిరి వేసాం, బ్రహ్మాండంగా నడిపోం అని చెప్పుకోవాలంటే వినాయకుడు అక్కర్లేదు, భక్తి అక్కర్లేదు. అలా మార్పులు వచ్చినట్టే ప్రతి దాంట్లోనూ వస్తాయండి.